కొంతమంది ఫొటోస్ని మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వాటిని మొత్తం సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి ఈరోజు ఎల్బీ నగర్ సిసిఎస్కి వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఎదవలు ఇలా నా మెడలో ఉన్న మా బీజేపీ కండువా తీసేసి ఇలా మార్ఫ్ చేయడము చూడండి. డీపీ వచ్చేసి కేటీఆర్ గారిది, ఇంకొంతమంది ఏమో అంటే ఒరిజినల్ ఫోటో వచ్చేసి ఇది, దీన్ని ఇలా మార్ఫ్ చేశారు. ఇంకొకటేమో కొంతమంది ఎదవలు కేసీఆర్ అభిమాన సంఘంలో ఉంటారట వాళ్ళు, వాళ్ళు ఇలా మార్ఫ్ చేసి నేను ఒక ఒరిజినల్ ఫోటో పెడితే దాన్ని పిచ్చిగా మ్యాటర్స్ పెట్టి ఇలా మార్ఫ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇలాగే వదిలేసా ఇంకా ఎంత ఎక్స్టెంట్కి వెళ్తారో తెలీదు. కేవలం నేను చేస్తున్నది ఏంటి అంటే రూలింగ్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొత్తున్నేసి ప్రశ్నిస్తున్నానని చెప్పి వాళ్ళ అభిమాన సంఘంలో ఉన్న కొంతమంది ఇలా పిచ్చి పిచ్చిగా ఫొటోస్ని మార్ఫ్ చేస్తాం చేస్తున్నారు కాబట్టి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పైన తక్షణం యాక్షన్ తీసుకొని ఆ ఫొటోస్ అన్ని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా డీసీపీ వాళ్ళు ఏం చెప్పారంటే స్నేహ గారు ఎవరన్నా సరే మెయిన్గా కల్వకుంట్ల కవిత గారి పైన ఎవరైనా ఇట్లా ఫాల్స్ స్టేట్మెంట్స్ కానీ ఇలా మార్ఫింగ్ చేసే వాళ్ళ పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పారు. హోప్ఫుల్లీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మహిళని కూడా తెలంగాణ బిడ్డగానే కన్సిడర్ చేసి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల పైన కూడా ప్రభుత్వము ఇలా పోలీస్ శాఖ వాళ్ళు పోరాడి మాకు న్యాయం జరిగిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో కేవలం కల్వకుంట్ల కవిత ఒకటే కాదు, అందరం కూడా మహిళలే, అందరికీ కూడా న్యాయం జరగాలి. ఇలాగే వీళ్ళని వదిలేసే ఇంకెంత ఎక్స్టెంట్కి వెళ్తారో తెలీదు. ఆల్రెడీ నేను రోజు ప్రశ్నిస్తున్నానని చెప్పి ధమ్కీలు ఇవ్వడము, వాళ్ళ ఫోన్లు చేయడము ఇవన్నీ కాకుండా హరాస్ చేయడం కాకుండా ఇంకా దీనిపైకి కూడా దిగజారిపోయారు. ఇంకా ఎంత దిగజారిపోయినా మీరు ఇంకా ఎలాంటి విధవ పనులు చేసినా కూడా నేను నా పోరాటాన్ని ఆపను, బీఆర్ఎస్ చేస్తున్న తప్పులను నేను ప్రశ్నిస్తూనే ఉంటాను, న్యాయం జరిగే వరకు నేను పోరాడతాను.